ఫైల్ తీసుకెళ్లి అకౌంట్స్ లో చెక్. అలాగే సార్. హలో కీర్తి, సిద్ధు నువ్వు అర్జెంట్ గా మా ఇంటికి రావాలి. ఏంటి అర్జెంట్ గా మీ ఇంటికి రావాలా? అవును. ఏం జరిగింది కీర్తి? ఏం జరిగిందో ఏం జరగబోతుందో నువ్వు ఇక్కడికి వస్తే నీకే తెలుస్తుంది. వెంటనే వచ్చేయాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే వస్తున్నా. ఏంటి కీర్తి అంత టెన్షన్ పడుతుంది? తొందరగా వెళ్ళాలి. హలో. హలో మేడం. చెప్పు. మీరు చెప్పినట్టే కీర్తిని సిద్ధార్థ గారిని అబ్జర్వ్ చేస్తున్నాను మేడం. ఓకే. కీర్తి ఈరోజు ఆఫీస్కి రాలేదు మేడం. ఓకే. కానీ ఇప్పుడే సిద్ధార్థ గారికి ఫోన్ చేసింది. వెంటనే వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పింది మేడం. వాట్? సిద్ధార్థని వాళ్ళ ఇంటికి రమ్మని ఫోన్ చేసిందా? అవును మేడం. సిద్ధు వెళ్ళలేదు కదా? లేదు మేడం, ఫోన్ రాగానే హడావిడిగా వెళ్ళిపోయారు మేడం. ఓకే, నేను చూసుకుంటానులే, నువ్వు ఫోన్ పెట్టు. కీర్తి డైరెక్ట్గా సిద్ధుని ఇంటికి రమ్మన్నాడు ఏంటి? ఇప్పుడు నేను ఆ కళాక్షేత్రానికి వెళ్తే ఇద్దరు రెడ్ హ్యాండెడ్గా దొరుకుతారు. కీర్తి, కీర్తి ఎవరూ లేరేంటి? ఏంటి టెన్షన్ పడ్డావా? అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసావేంటి? నిన్న ఇలా సర్ప్రైజ్ చేద్దామని. అవునా? నీకేమన్నా అయిందేమోనని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఆ టెన్షన్ పోగొట్టడానికి నా దగ్గర ఇంకొక సర్ప్రైజ్ ఉంది. ఏంటది? కళ్ళు మూసుకో. మళ్ళీనా? అబ్బా సిద్ధు, కళ్ళు మూసుకో. కళ్ళు తెరవకూడదు. సరే. నన్ను తాకే నా ఒక్కసారి నేల వీడి కాళ్ళు సిద్ధు. ఇప్పుడు నోరుతీరు. బొబ్బట్లు ఎలా ఉంది? బొబ్బట్టు చాలా బాగుంది. ఈ రోజు నీ డిన్నర్ ఇదే, ఫుల్గా తినేసి. నేనే తినిపిస్తా. ఎవరైనా చూస్తే బాగోదేమో. అందరూ గుడికెళ్లారు, అందుకే నిన్ను రమ్మన్నాను. అయితే పెట్టు. తిను.
ఎవరు చేశారు ఈ బొబ్బట్లు? మీ అత్తయ్య గారు చేశారు. అవునా? ఆంటీ చేశారా? అందుకే అంత బాగున్నాయి. ఇంకా చాలు కీర్తి, కడుపు నిండిపోయింది. ఇది మా అక్కరు. ఎలా ఉంది? మీ అక్కలాగా పద్ధతిగా ఉంది. సరే పద, నా రూమ్ చూపిస్తాను. సరే. సిద్ధు, ఇదే నా రూమ్. చాలా నీట్గా ఉంది. నా రూమ్ కదా, నీట్గానే ఉంటుంది మరి. అంతేకాదు, చాలా క్యూట్గా కూడా ఉంది. ఆహా, అవును. నీలా నిజమా? నీ దగ్గర అబద్ధం చెప్తానా?